విద్యార్థి నాయకునిగా ఎదిగి 28 ఏళ్లకే ఎమ్మెల్యే మంత్రిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ధ్యేయంగా అలుపెరగని శ్రామికుడిగా నాటి నేటి రాజకీయ నాయకులకు నిరంతర స్ఫూర్తి ప్రదాత తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొల్లినేని వెంకటరామారావు, మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి నియోజకవర్గం. నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యకులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, అబ్దుల్ అజీజ్, టీడీపీ నగర అధ్యకులు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి భారీ కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే చంద్రబాబు సార్ అంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం మాజీ మంత్రి సోమిరెడ్డి, టీడీపీ పార్లమెంట్ అధ్యకులు అబ్దుల్ అజీజ్ లు మీడియాతో మాట్లాడారు. ఓ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. మళ్లీ ఈ రాష్ట్రాభివృద్ది జరగాలంటే ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని ప్రజలందరూ ఎదురుచూస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ది, ప్రజల సంక్షేమం కోసం కష్టపడే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. అందరి భవిష్యత్తులు బాగుండాలని కోరుకుంటున్నాడు కాబట్టే ప్రజానాయకుడు అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు జరుపుకున్నాం. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాం. జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. రక్తదాన శిబిరంలో దాదాపు 250 మందికి పైగా రక్తం ఇస్తూ ఉంటారు. ఉదయం నుంచి స్వచ్ఛందంగా వచ్చి కార్యకర్తలు రక్తం ఇస్తున్నారు. బాబు గారిది ఆ జీవితం ఒక భిన్నమైన జీవితం. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి 8 ఏళ్ళు ఎన్టీ రామారావు గారు పెద్ద ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఈయన కీలక పాత్ర పోషించి కూడా ఆయన కష్టమంతా, రాష్ట్ర భవిష్యత్తు, ఆయన ఆలోచనలంతా, విజన్, ప్రజల భవిష్యత్తు, రాబోయే జనరేషన్స్ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, ఇంత మించి ఆయన చేసిన కష్టం బహుశా రాజకీయ చరిత్రలో. ఇంత కష్టపడి లైఫ్ లాంగ్ మోర్ దాన్ 40 ఇయర్స్ కష్టపడిన రాజకీయ నాయకులు ఇంకొకరు లేరు. ఇటువంటి ప్రజానాయకుడు ప్రజల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించేవాడు. భగవంతుడు ప్రజలు ఆశీర్వదించాలా, రాష్ట్రం గురించి రాష్ట్రాన్ని చక్కదిద్దగలిగిన ఏకైక నాయకుడు డెఫినెట్గా ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలా. ఆయన ఆరోగ్యవంతంగా 100 సంవత్సరాలు ఆయన ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముందుగా నెల్లూరు జిల్లా ప్రజలందరూ తరపు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఒక గొప్ప నాయకుడు, విజనరీ లీడర్, ఒక పక్క అభివృద్ధి, సంక్షేమం రెండుని సమతూలంగా తీసుకెళ్లగలిగిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశం. మళ్ళా చంద్రబాబు రావాలి, చంద్రబాబే కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ రాష్ట్ర పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఎక్కడా లా అండ్ ఆర్డర్ లేదు, రక్షణ లేదు, అభివృద్ధి లేదు, సంక్షేమం ఒక వర్గానికో ఒక మూల జరుగుతూ ఉంది. ఒక సంపూర్ణమైన సంక్షేమం కానీ జరగట్లేదు. నిన్న చేతులు ఎత్తేశారు, స్వయాన సిఎస్ ఖజానా ఖాళీ చెప్పారు. ఏది కానీ ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి సంపద పెంచే రాజు ఉండాలి, సంపద దోచేసే రాజు కాదు ఉండాల్సింది. అందుకోసం రాబోయే రోజుల్లో మళ్ళా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు కోసం చంద్రబాబు గారే మళ్ళా రావాలని, మరి ఆయన ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, మరి ఈరోజు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్క కార్యకర్తలు, నాయకులు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు రక్తదానం చంద్రబాబు నాయుడు గారికి, గారి జన్మదినం సంబంధించి ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి ఈ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి, రక్తదానం ఏదో నామమాత్రానికి డబ్బులు ఇచ్చే దానం లాంటిది కాదు, డొనేషన్ ఇచ్చే దానం లాంటిది కాదు, ఒక ప్రాణదానం లాంటిది. యువకులు
60 సంవత్సరాలు వాళ్ళు కానీ వచ్చి ఇచ్చారు మా నాయకులు. దట్ ఈస్ ది స్పిరిట్. అందుకోసం ఎవరైతే రక్తదానం చేశారో వాళ్ళందరికీ పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు జన్మదిన శుభాకాంక్షలు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపిశిల్పి, అభివృద్ధి ప్రదాత, మన ప్రీతమ నాయకులు, టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ గుత్తికొండ కిషోర్, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు, కావలిపట్టణం. జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, భావి తరాలకు మార్గదర్శకులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జోన్ 3 ఆర్టీఎస్ కోఆర్డినేటర్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి.